లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము వచనములు పదకొండు నుంచి పదిహేడు వరకు ఏసు వారిని చేరబిలిచి దేవుని రాజ్యమును గురించి వివరించుచు రోగులను స్వస్థపరచను ప్రొద్దుగుంకారంభించినప్పుడు పనిద్దరు శిష్యులు ఆయన వద్దకు వచ్చి ఇది నిర్జన నిర్జన ప్రదేశము ఇక వీరిని పంపివేయుడు పల్లెపట్టులకు వెళ్ళి వారికి కావలసిన భోజన వస్తువులను చూచుకొందరు అని ఆయనతో చెప్పి మీరే వీరికి భోజనము పెట్టడు అని ఆయన పలకగా మా యొద్ద ఉన్నవి ఐదు రొట్టెలు రెండు చేపలు మాత్రమే మేము పోయి వీరికి అందరకు కావలసిన ఆహార పదార్థములు కొని తెత్తుమా అని శిష్యులు అడిగిరి అచ్చట రామారామి ఐదు వేల మంది పురుషులుండిరి వారిని పంక్తులు తీర్చి పంక్తికి ఏ పది మంది చొప్పున కూర్చుండబెట్టుడని ఆయన శిష్యులతో చెప్పగా వారు అట్లే కూర్చుండబెట్టిరి పిమ్మట యేసు ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను తీసుకొని ఆకాశం వైపు చూచి వాని ఆశీర్వదించి తృంచి ప్రజలకు వడ్డింపుడు అని శిష్యులకు ఇచ్చెను వారందరూ భుజించి సంతృప్తి పడిన పెదప మిగిలిన మొక్కలను శిష్యులు పన్నెండు గంపలకు ఎత్తిరి ఇది క్రీస్తుని సువిశేషము నేడు శ్రీసభ ప్రభు క్రీస్తు శరీర రక్తముల దివ్య సప్రసాద మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది దివ్య సప్రసాదం మన క్రైస్తవ విశ్వాస జీవితానికి బిందువు ప్రభు క్రీస్తు మన హృదయాలలో నివసించుటకు మన ఆత్మలను ఆధ్యాత్మిక జీవితాలను పెంచి పోషించుటకు ఈ దివ్య సప్రసాదాన్ని స్థాపించారు ఏసయ్య మనకు వసిగిన గొప్ప బహుమానం ఈ పరమ పవిత్ర దివ్య సప్రసాదం ఆదిమ సంఘం కొన్ని సంవత్సరాల వరకు ఈ దివ్యస్రసాదాన్ని ఒక ఆధ్యాత్మిక భోజనంగానే ఎంచింది విశ్వాసులు బహిరంగంగా ఆరాధించలేదు ఈ క్రీస్తు శరీర రక్తములను స్వీకరించడం ద్వారా మనకు అనేక మేలులు కలుగుతాయి మొదటిగా నిత్య జీవం వాగ్దానం చేయబడింది ఆరవ ఆరవాధ్యాయం యాభై నాలుగు వచనంలో నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్యజీవం నిత్య జీవం పొందును అని క్రీస్తు ప్రభు బోధించాడు ఇక రెండవదిగా పునరుత్నం యుహానుశువార్త ఆరవ అధ్యాయం యాభై నాలుగు వచనంలో నేను వారిని అంతిమ దినమున లేపదును అని వాగ్దానం చేశాడు ప్రసాదం భక్తియుతంగా పరిశుద్ధతతో స్వీకరించే వారందరికీ క్రీస్తు ప్రభువు ఆశాభావాన్ని కలిగిస్తున్నాడు ఇక మూడవదిగా ప్రభువుతో ఏకత్వం సహవాసం యూహానుశువార్త ఆరో అధ్యాయం యాభై వచనంలో నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నా నాయందును నేను వానియందును ఉందును అని ప్రభు పలికాడు దివ్య సప్రసాదాన్ని స్వీకరించే మనం ప్రభు సాన్నిధ్యాన్ని తీసుకువెళ్తున్నాం ఇక నాలుగవదిగా ఆధ్యాత్మిక శక్తి జీవం యోహానుశువార్త ఆరో అధ్యాయం యాభై వచనంలో ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో చెప్పుచున్నాను అని ప్రభు పలికాడు అయితే ఈ పండుగ నాడు ప్రభు తన శిష్యులతో ఐదు వేల మంది ఆకలిని తీర్చినట్లే మన ఆధ్యాత్మిక ఆకలిని తీర్చి నూతన శక్తి బలం ఇస్తానని తెలియచేస్తున్నారు మరి దివ్య సప్రసాదం పట్ల మనం భక్తిని పెంపొందించుకుందాం